సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విద్యా కానుకను పేద విద్యార్థులకు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే నాడు నేడు కార్యక్రమం ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలను తూర్పు గోదావరి జిల్లా తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్యా వైద్యంపై ప్రత్యేకమైన దృష్టి పెట్టారని, విద్యా దీవెన, విద్యా కానుక, వసతి దీవెన ఇలా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలతో పాటు నాడు నేడు అనే ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి విద్యాలయాలకు వైద్యాలయాలకు మెరుగైన సదుపాయాలు కల్పించే విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని పాఠశాలల్లో కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా సర్కార్ బడులు రూపుదిద్దిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని అన్నారు. కరోనా వలన పిల్లలు చదువుకు 7.5 కాలం దూరంగా ఉన్నారని, వారందరూ సక్రమంగా పద్ధతిలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదని, కరోనా నిబంధనలు పాటిస్తూ పిల్లలను సక్రమంగా చూడాలని అన్నారు. ఒక్కసారి కరోనాతో నేను అభినందిద్దాం. ఇదే స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమాలు అవినీతి లేకుండా చేయాలని ఈ వేదిక ద్వారా మన దాడిశెట్టి రాజన్న మాటగా చెప్తున్నాం. నా నమస్కారములు అలాగే చైర్పర్సన్ గారికి, సుధారాణి గారికి, బాలు గారికి, కమిషనర్ గారికి, అలాగే వేదించిన పెద్దలందరికీ కూడా నా నమస్కారములు తెలియజేస్తున్నాను. అలాగే విచ్చేసిన తల్లిదండ్రులకి, ప్రజాప్రతినిధులకి, అలాగే ఉపాధ్యాయులకి, మీడియా వారికి అందరికీ కూడా నా నమస్కారములు తెలియజేస్తున్నాను. మా పాఠశాల ఈ నాడు నేడు కార్యక్రమంలో భాగంగా అలాగే చైర్పర్సన్ గారు సుధారాణి గారికి, కమిషనర్ గారికి, ఇక్కడికి ఇచ్చేసిన పెద్దలకు, హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు, నా ముందున్న పేరెంట్స్కు అందరికీ నా ఒకటి రిపోర్ట్ను. అభివృద్ధి లేదని చెప్పేవారికి నేను చిన్న అభివృద్ధి జరగట్లేదు, అభివృద్ధి జరగట్లేదు అన్నదానికి చిన్న ఉదాహరణ రెండే రెండు మొక్కల్లో చెప్తాను. గత ప్రభుత్వంలో మున్సిపల్ హై స్కూల్స్, గవర్నమెంట్ హై స్కూల్స్ మూతపడే స్టేజ్లో ఉండేవాళ్ళు. స్కూల్ మాస్టర్లు ఇంటింటికి వెళ్ళి మీరు పిల్లల్ని జాయిన్ చేసుకోండి లేకపోతే మీ స్కూల్ మూసేవలసి ఉంటుందని చెప్పేవి మాస్టర్లు బెదిరించేవారు గత ప్రభుత్వ నాయకులు. అలాంటి స్కూల్స్ ఈరోజు కార్పొరేట్ స్కూల్స్ కంటే కూడా ఎక్కువ డిమాండ్గా సీట్లు తీసుకుంటున్నారంటే ఇది అభివృద్ధి కాదా అని నేను ఒక్కసారిగా అడుగుతున్నాను. ఏ స్కూల్ మాస్టర్ కూడా ఏ ఇంటికి వెళ్ళి మీ పిల్లలు మా స్కూల్లో జాయిన్ చేయడని అడిగే పరిస్థితి లేదని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అలాగే ప్రభుత్వాలు వచ్చే అమ్మఒడి చేయూత ఇవన్నీ కూడా గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించాను సార్ అని మన ఎమ్మెల్యే గారికి చెప్పాం. అలా అయితే మన గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలు జాయిన్ అవుతారు, కార్పొరేట్ స్కూల్స్లో జాయిన్ అవ్వరండి అని చెప్పినప్పుడు మన ఎమ్మెల్యే గారు అన్న ఇది ఇప్పుడు మీరు చెప్తున్నారు కానీ మీ అవసరమే, అందులో రాయి గొప్పలేని అనుకోండి ఎలా కోరితే చెప్పండి. అలాగే వాళ్ళు గొప్పలు చెప్పుకోవడమే కానీ వాళ్ళు చేసిన పనులు 30 ఏళ్ళు బట్టి 40 ఏళ్ళు బట్టి కూడా ఏమీ లేవు. దయచేసి మీరు అందరూ కూడా అభివృద్ధి చేసే నాయకులు మన మన నాయకుడు దొరికారు. అలాగే మన నాయకుడు అదేవిధంగా ఇతర పెద్దలు, వైస్ చైర్మన్ గారికి మరియు బామత్ మహేష్ గారికి, చాంబర్ అధ్యక్షులు కుసుమంచి సుబ్బరాయలు గారికి, సోదరుడు మార్కెట్యా చైర్మన్ కొయ్య మురళీకృష్ణ గారికి, అదేవిధంగా తుని గర్ల్స్ హై స్కూల్ కమిటీ చైర్మన్ తల్లిండి సత్యనారాయణ రాజు గారికి, బాలు గారికి, వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు, వేదిక ముందున్న పిల్లలకు, తల్లిదండ్రులకు, కౌన్సిలర్లకు, అందరికీ కూడా విలేకరులకు అందరికీ కూడా చేతులు చేరి నమస్కారం తెలియజేస్తుంది. శ్రీ చెక్క శ్రీరామూర్తి స్మారక పురిపాలక పాఠశాల ఆ రోజు చెక్క శ్రీరామూర్తి గారు అనే దాత ఇంత ఖరీదైన స్థలం. ఈ పాఠశాల నిర్మిస్తే వాళ్ళకి పట్టింది సరస్వతీదేవి సేవ చేసుకుని అదృష్టం. మళ్ళీ ఈ పాఠశాలని ఇంత అందంగా చెక్క శ్రీరామూర్తి గారు ఇచ్చిన పాఠశాలని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దాతలతో పాటు జగన్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సుమారు 40.46 లక్షల రూపాయలు, చాలా గర్వంగా చెప్తున్నాను,
జగన్ గారి కింద పనిచేయడం ఎంత గర్వంగా ఉందో నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. తునిలో ఏ ప్రైవేట్ పాఠశాల దీనికి దీటుగా ఉంటుందా అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేసి మరీ చెప్తున్నాను. రూమ్లోకి వెళ్ళి ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, వాటర్ చూడండి, టాయిలెట్స్ చూడండి. ఏ ప్రైవేట్ పాఠశాల అన్నా సరే ఈ పాఠశాలకు దీటుగా ఉంటుందా? చిన్న చిన్న లోటుపాట్లు ఉంటే ఉండొచ్చు, ఎందుకంటే 16 ఆర్థిక సంఘం నిధుల్లో 50 లక్షల రూపాయలు ప్రహరీ గోడకు శాంక్షన్ అయింది, టెండర్లు కూడా క్వాలిఫై చేశారని చెప్పి చెప్తున్నాను. అది కూడా కంప్లీట్ అయితే ఇంకా అందంగా ఉంటుంది ఈ పాఠశాల. తెలియజేసుకుంటున్నాను, ప్రభుత్వం విద్య వైద్యానికి ఇచ్చే ప్రయారిటీ మిగతా వ్యవసాయానికి, ఈ మూడాట్లకి ఇచ్చే ప్రయారిటీ ఏ ఏ ఏ విభాగం మీద పెట్టలేదు ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి